ఈరోజు మన ప్రోగ్రాం ఎక్కడ కండక్ట్ చేస్తున్నామంటే కాకతీయ ఒలింపియాడ్ స్కూల్. సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఆచార్య దేవోభవ, అమ్మ నాన్న తర్వాత మనతో ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా సరే వాళ్ళ పిల్లల కంటే బాగా మనల్ని చూసుకుంటూ మనం సక్సెస్ అయితే సంతోషపడేది ఎవరు అంటే మీ గురువులు మాత్రమే, మీ గురువులు మాత్రమే. రియల్గా చెప్తున్న బాస్, గురువుని మించిన దేవుడే లేడు నన్ను అడిగితే. ఒకరోజు 45 మినిట్స్ క్లాస్ చెప్పాలంటే ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో తెలుసా మిత్రమా? 10 కిలోమీటర్ నడిస్తే ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో అంత ఎనర్జీ ఖర్చు అవుతుంది. మీకోసం ప్రతిరోజు 100 కిలోమీటర్లు నడుస్తూ వాళ్ళ నాలెడ్జ్ని మీకు అందిస్తున్నటువంటి ప్రతి గురువు కూడా దేవునితో సమానం బాస్. ఆచార్య దేవోభవ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు భేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు భేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా. చాలామంది పిల్లలు నాకు మస్తు టాలెంట్ ఉంది సార్ అని చెప్పి సార్లను వాడు వీడు అంటారు, సార్లకు రెస్పెక్ట్ ఇవ్వరు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎక్కడికి వెళ్ళి వచ్చింది బాస్? పైకి వెళ్ళి ఊడిపడ్డావా నువ్వేమన్నా? మీ గురువులు ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో పుస్తకాల్లో నుంచి నాలెడ్జ్ తీసుకొని దాన్ని అప్లికేషన్ మెథడ్లో నీకు ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో ఆ రకంగా ప్రతిరోజు వాళ్ళు గొంతు తీర్చుకొని 100 గంటలు నీకు చెప్పి ఇక్కడికి పంపించారు కాబట్టి నీకు నాలెడ్జ్ ఉంది తప్ప నువ్వు ఎక్కడి నుంచి తీసుకురాలే? మీ గురువులు లేకపోతే నువ్వు జీరో. మీ గురువులు లేకపోతే నువ్వు జీరో. 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. ఇప్పటి నుంచి ఇంకెవరన్నా నీ ఫేవరెట్ హీరోస్ ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఎవరి పేరు చెప్పాలి తెలుసా బేట? నీతోని ఏ రక్త సంబంధం లేకపోయినా సరే వాళ్ళ పిల్లలకి ఇంటి దగ్గర జ్వరమున్నా సరే క్లాస్ రూమ్లోకి వచ్చి నవ్వుతూ పాఠాలు చెప్పే మీ గురుదేవులు అందరూ కూడా హీరోలతో సమానం బాస్, హీరోలతో సమానం. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు, తరమెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు, రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రియల్గా చెప్తున్నా బేట, టీచర్ల మీద కామెంట్ చేసేటోడు, లెక్చరర్ల మీద కామెంట్ చేసేటోడు, రెస్పెక్ట్ ఇవ్వనోడు, నువ్వు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఎన్ని కొమ్ములు ఉన్నా సరే జీవితంలో 100% చెప్తున్నా అట్టర్ ఫ్లాప్ అవుతావు నువ్వు. జీవితంలో బాగుపడినట్టు చరిత్ర లేదు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పీఎం అయినా మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ గురువుల కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టిన తప్పు లేదు బాస్, దరిద్రం మొత్తం పోతుంది. మీ లెక్చరర్స్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే స్టేజ్ మీదకి వచ్చి సారీ చెప్పండి బాస్, సారీ చెప్తే నీ దరిద్రం మొత్తం పోతుంది, బంధం బలపడుతుంది. సారీ చెప్పడానికి రాక చాలామంది ఎన్నో బంధాలు పాడు చేసుకుంటున్నారు. ఏమవుతుంది ఒక్క స్టెప్ కిందికి దిగి సారీ సార్, సారీ మేడం, సారీ నాన్న, సారీ అమ్మ చెప్పడం నేర్చుకోండి. మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం, ఎట్లా తీరునో మీరునం ఏమిస్తే చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. సో ఎంతో మంది జీవితంలో గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగినారంటే దానికి ఓన్లీ వన్ రీజన్, వాళ్ళ వెనక ఎవరు ఉన్నారంటే గురువు మాత్రమే ఉన్నాడు. రియల్గా చెప్తున్నా బెటర్, రేపు పొద్దున మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు 10 సంవత్సరాల తర్వాత ఇట్లా రోడ్ పని పోతే మీ గురువు కనబడితే అమ్మ ముందరికెళ్ళితే గుడ్ మార్నింగ్ చెప్పాలి చూస్తా అని చెప్పి పక్కకి వెళ్ళి పోయే వాళ్ళు ఉన్నారు. మీ టీచర్ ఎక్కడ కనబడ్డ భవిష్యత్తులో మీ లెక్చరర్ ఎక్కడ కనబడ్డ ఒక్క నిమిషం టైం తీసుకొని సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను మీ స్టూడెంట్ని సార్, పలానా బ్యాచ్ సార్, ఎందుకంటే ఎంతోమందికి చెప్తా ఉంటారు మర్చిపోతారు వాళ్ళు, వాళ్ళకి మనం గుర్తుండము, మనం చేంజ్ అవుతాం, వాళ్ళు అలాగే ఉంటారు.
అప్పుడు చెప్పాలి సార్ నేను మీ స్టూడెంట్ని సార్, నేను సక్సెస్ అయిన సార్ పలానా జాబ్ చేస్తున్నంటే వాళ్ళు రియల్గా ఎంత సంతోషపడతారంటే కొన్ని లక్షలు పెడితే కూడా ఆ సంతోషాన్ని నువ్వు కొనలేవు.